దట్స్ ఇట్ కండక్షన్ ఆఫ్ హీట్ లెట్స్ గో ఫర్ ద రేడియేషన్ అంతే నువ్వు ఎంత చెప్పినా ఇంక ఇదే కండక్షన్ సో ఇంక నువ్వు ప్రాబ్లమ్ చేస్తుండు దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ విల్ అరైజ్ సో నౌ లెట్ అస్ గో ఫర్ ద రేడియేషన్ సో ఇక్కడ కండక్షన్ అనేది ఏంటి త్రూ మెటీరియల్ మీడియం జరిగింది అంతేనా సో రేడియేషన్ అనేది ఏంటి ద ఆప్షన్స్ ఆఫ్ మెటీరియల్ మీడియం ఆల్సో ఇట్ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ రేడియేషన్ ఓకే సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సన్ టు హియర్ వితౌట్ ఎనీ మీడియం సో దాట్ వీ విల్ డిస్కస్ హియర్ దట్ ఇస్ సంథింగ్ కాల్ విల్ డిఫైన్ ద బ్లాక్ బాడీ రేడియేషన్ సంథింగ్ కాల్ విల్ డిఫైన్ ఎ బ్లాక్ బాడీ రేడియేషన్ black body radiation what is the definition of black body ఏంటి అసలు డెఫినేషన్ ఏమ ఇస్తాం what is the statement which absorbs all the radiation incident on it the good absorber absorbs all the light there is no reflection కాబట్టి దానికి ఏం కలర్ లేదు absorbs all the light absorbs all the light incident on it all the light incident on it andukane coefficient of absorption is 1 antaru coefficient ela depend chestam amount of absorption divided by amount of incident ante kada so the coefficient of absorption is defined as amount absorbed divided by amount incident so this is one for black body which absorbs all the light that's why a perfect absorber perfect absorber antana suppose let us fix for the wavelength also say red color light is incident here of energy say for example 10 joules పర్ మీటర్ క్యూబ్ లేదా 10 joules పర్ మీటర్ స్క్వేర్ ఇంటెన్సిటీ అనుకుంటే సో సేమ్ ఎంత అయితే ఇన్సిడెంట్ అయిందో అంతా అబ్జర్వ్ అయిపోయింది సో దట్స్ వై దర్ ఇస్ నో రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ దట్స్ వై వన్స్ ఇట్ ఈస్ అబ్జార్బ్ నో డౌట్ ఇట్ ఈస్ అ గుడ్ ఎమిటర్ ఆల్సో అబ్జర్వ్ అయింది కాబట్టి ఎమిట్ గుడ్ చేయాలి సో ఎమిసివిటీ అంటారు ఎమిసివిటీ ఈస్ దట్స్ సింబల్ ఈజ్ ఈ దట్ ఈస్ వన్ ఎమిసివిటీ అంటే విచ్ ఇస్ అ గుడ్ అబ్జర్వర్ యాజ్ వెల్ యాజ్ అ గుడ్ ఎమిటర్ విచ్ ఎమిట్స్ ఆల్ ద లైట్ సో గుడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎమిటర్ గుడ్ అబ్జార్బర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్ వైస్ వర్సా గుడ్ ఎమిటర్స్ ఆర్ గుడ్ అబ్జార్బర్స్ సో ఫర్ ఎ బ్లాక్ బాడీ ఎమిసివిటీ ఎంత ఉంటుందో అబ్జార్బిటీ కూడా అంతే ఉంటుంది అబ్జార్టివ్ పవర్ ఈజ్ వన్ అండ్ ఎమిసివిటీ ఈజ్ వన్ సో ఇప్పుడు బ్లాక్ బాడీ డెఫినేషన్ మనకు క్లియర్ అయింది కదా లెట్ అస్ థింక్ అబౌట్ ద ఎమిషన్ అంటే ఇఫ్ ద బ్లాక్ బాడీ ఈజ్ మెయింటైన్ అట్ సమ్ టెంపరేచర్ ఇట్ స్టార్ట్ ఎమిటింగ్ ద రేడియేషన్ సో నో డౌట్ ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ అట్ సమ్ టెంపరేచర్ ఇట్ స్టార్ట్ గివింగ్ రేడియేషన్ దట్ ఈస్ అ ఫండమెంటల్ ఫినామినా సో దెర్ ఇస్ అ థీరీస్ నోన్ యాజ్ ద ప్రివోస్ట్ థీరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ సో వాట్ ఇస్ ద ప్రివోస్ట్ థీరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ ఇస్ ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ అట్ ఎ టెంపరేచర్ టీసే దెన్ ఇట్ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ ఎనర్జీ విత్ ద సరౌండింగ్స్ సో హై టెంపరేచర్ టు లో టెంపరేచర్స్ ఎనర్జీ ఎక్స్చేంజెస్ బిట్వీన్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ దెన్ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది సో రెండు బాడీస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే మీనింగ్ ఏంటి ఇక్కడ నుంచి ఎంత ఎనర్జీ అక్కడికి వెళ్తుందో అంతే ఎనర్జీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటుంది దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఈక్విలిబ్రియం సో ఎనీ బాడీ అట్ ఎ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 0 కెల్విన్ విల్ ఎమిట్ ద రేడియేషన్ దట్ ఇస్ ద ఫండమెంటల్ ఐడియా ఎనీ బాడీ నాట్ నెసెసరీ బ్లాక్ బాడీ ఎనీ బాడీ అట్ ఎ టెంపరేచర్ అట్ ఎ టెంపరేచర్ గ్రేటర్ దాన్ జీరో కెల్విన్ విల్ స్టార్ట్ ఎమిట్ ద రేడియేషన్ విల్ స్టార్ట్ ఎమిట్ ద రేడియేషన్ ఏదైనా ఒక వస్తువు 0 కంటే ఎక్కువ కెల్విన్ అంటే 0 నాట్ పాసిబుల్ కదా 0 కెల్విన్ నాట్ పాసిబుల్ అబౌవ్ దట్ ఉంటే
ఇట్స్ నాట్ ఎమిట్ ద రేడియేషన్. అంటే నెట్ ఎమిషన్ ఉంటుందా నెట్ అబ్జార్ప్షన్ ఉంటుందా అని సరౌండింగ్ డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఈస్ 100 కెల్విన్, సరౌండింగ్ ఈజ్ ఆఫ్ 10 కెల్విన్, దెన్ నెట్ ఏముంటుంది? ఎమిషన్ ఉంటుంది. సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ 100 కెల్విన్ అండ్ సరౌండింగ్స్ ఆర్ అట్ 1000 కెల్విన్, అప్పుడు ఏముంటుంది? నెట్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. ఓకే, బట్ ఐ సెడ్ ఇట్ ఈస్ ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఇట్ ఎమిట్ ద రేడియేషన్. సో లెట్ అస్ నౌ ద క్వశ్చన్ అరైజెస్ హియర్. సో వెన్ ఐఎమ్ టేకింగ్ ఏ బ్లాక్ బాడీ, ఐఎమ్ టెంపరేచర్, లెట్స్ ఎనీ షేప్, నాట్ నెసెసర్లీ స్పెరికల్ షేప్, ఇట్స్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ దెన్ 0 కెల్విన్, దెన్ స్టార్ట్ రేడియేటింగ్ ద ఎనర్జీ. ఇట్ స్టార్ట్ రేడియేటింగ్ ద ఎనర్జీ, ఆబ్వియస్లీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ ద రేడియేషన్ వేవ్ లెంత్ ఈస్ పాసిబుల్? అంటే విచ్ టైప్ ఆఫ్ లైట్ విల్ కమ్ అవుట్? ఓన్లీ రెడ్ కలర్, ఓన్లీ గ్రీన్ కలర్, ఓన్లీ ఎల్లో కలర్, ఓన్లీ బ్లూ కలర్, ఓన్లీ ఇన్ఫ్రారెడ్, ఓన్లీ అల్ట్రా వయలెట్? నన్, లైక్ ఆల్. యూ కాంట్ సే దట్ కి ఓన్లీ వయలెట్ లైట్ ఈస్ కమింగ్, యూ కాంట్ సే దట్ కి ఓన్లీ యూవి ఈస్ కమింగ్. ఆల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఫ్రమ్ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 0 to λ = ∞. ఆల్ ద స్పెక్ట్రమ్ ఈస్ పాసిబుల్. ద లాస్ట్ హైయెస్ట్ వేవ్ లెంత్ ఈస్ ఇన్ఫినిటీ, ద లీస్ట్ వేవ్ లెంత్ విల్ బి 0. బట్ లాజికలీ స్పీకింగ్ నథింగ్ ఈజ్ ఆఫ్ 0 అండ్ నథింగ్ ఈజ్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో ఇట్ ఈస్ సమ్ వాట్ లైక్ మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. సో స్పీడ్స్ ఫ్రమ్ 0 to ∞ ఆల్ ఆర్ పాసిబుల్, బట్ లాజికలీ దెర్ ఇస్ నో ఆఫ్ 0 స్పీడ్, దెర్ ఇస్ నో ఆఫ్ ఇన్ఫినైట్ స్పీడ్. సో దట్ మీన్స్ ఇఫ్ ఎ బాడీ ఇస్ అట్ ఏ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 0 కెల్విన్, ఇట్స్ నాట్ ఎమిటింగ్ ద రేడియేషన్. సో వాట్ ఆర్ ద పాసిబుల్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ వేవ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్? సో ఆల్ ద వేవ్స్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ 0 to ∞. సో లెట్స్ సే దేర్ మే బి ఏ వేవ్ లెంగ్త్ ఆఫ్ దిస్ ఇస్ ద లాంబ్డా 1, ఫ్రమ్ దేర్ సమ్ ఎనర్జీ ఇస్ కమింగ్ I1. లెట్స్ సే దిస్ ఇస్ ద లాంబ్డా 2, ఫ్రమ్ దేర్ ఎనర్జీ ఇస్ కమింగ్ సే I2. లెట్స్ సే లాంబ్డా 3 అండ్ I3. వాట్ ఈస్ ఐ ఆమ్ రైటింగ్ హెర్? ఎనర్జీ పర్ యూనిట్ టైమ్ పర్ యూనిట్ ఏరియా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జనరలీ పవర్? పవర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఎనర్జీ ఎమిషన్ పర్ యూనిట్ టైం, ఎనర్జీ ఎమిషన్ పర్ యూనిట్ టైం. బట్ అది ఇంటెన్సిటీని ఎలా డిపెండ్ చేస్తాం? ఎనర్జీ ఎమిటింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా, దట్ ఈస్ పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎనర్జీ డెన్సిటీని ఎలా డిపెండ్ చేస్తాం? ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటెన్సిటీ మల్టిప్లైడ్ బై ద స్పీడ్, ద జనరలీ ద స్పీడ్ ఆఫ్ లైట్ సి. ఎందుకంటే ఇప్పుడు పని చేద్దాం, టైంతో డివైడ్ చేద్దాం, టైంతో ఇక్కడ డివైడ్ చేసేద్దాం. ఎనర్జీ బై టైం అంటే ఏమొస్తుంది? పవర్. ఇక్కడ ఏముంది? వాల్యూమ్ బై టైం. వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ లెంత్ రాయొచ్చు కదా, కింద టైం ఉంది. లెంత్ బై టైం అంటే ఏంటి? సో వెలాసిటీ. సో దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు యూసీ, రివర్స్ వస్తుంది. సో అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ? ఎనర్జీ పర్ యూనిట్ టైం, ఏరియా అక్కడికి వెళ్ళిపోతే ఇంటెన్సిటీ, కిందే మిగిలింది లెంత్ బై టైం. లెంత్ బై టైం అంటే వెలాసిటీ. సో వెలాసిటీ ఇక్కడికి వస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ సి, దట్ ఇస్ ద స్పీడ్ ఇస్ ద లైట్. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ యూ రిమెంబర్. సో వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్? ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎమిటింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో నౌ వాట్ ఐ రిక్వైర్డ్ హియర్? వాట్ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రేడియేటెడ్? అంటే 0 వేవ్ లెంత్లో ఎనర్జీ వస్తుంటుంది, λ1 వేవ్ లెంత్లో ఎనర్జీ వస్తుంటుంది, λ2 వేవ్ లెంత్లో ఎనర్జీ వస్తుంటుంది, λ3లో ఎనర్జీ వస్తుంటుంది. అన్నీ సమప్ చేస్తే కానీ మనకు టోటల్ ఎనర్జీ రాదు, అంతేనా? సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్. దే స్టడీడ్ లైక్ దిస్, ద స్టడీడ్ ద లాంబ్డా వర్సెస్ ఐ లాంబ్డా, అంటే యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్. ఎందుకని? వేవ్ లెంత్ మీద డిపెండ్ అయింది కదా. ఇన్ ద ఎగ్జాక్ట్లీ సిమిలర్ మేనర్ ఆఫ్ మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్లో ఐ నీడ్ ఎ ఫంక్షన్ దట్ గివ్స్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ విత్ దిస్ వెలాసిటీ.
సపోజ్ 10 మీటర్ పర్ సెకండ్స్ ఎన్ని మాలిక్యూల్స్ వెళ్తున్నాయి, 20 మీటర్ పర్ సెకండ్ ఎన్ని మాలిక్యూల్స్ వెళ్తున్నాయి, 1000 మీటర్ పర్ సెకండ్ ఎన్ని మాలిక్యూల్స్ వెళ్తున్నాయి అండ్ ఆ ఫంక్షన్ అనేది కావాలి. వాట్ ఈస్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద ఫంక్షన్ సంథింగ్ లైక్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లాగా. సో వై ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ అనుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ విచ్ గివ్స్ ఎనర్జీ అట్ ఎ వేవ్ లెంత్. సో ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 300 నానోమీటర్స్ అన్నాం అనుకో, ఇట్ అవుట్పుట్ ఏముంటుంది, హౌ మచ్ ఎనర్జీ ఇస్ కమింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా అనేది. సో ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ కి జస్ట్ లైక్ మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్, నథింగ్ ఈజ్ ఆఫ్ జీరో అండ్ నథింగ్ ఈజ్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో నథింగ్ ఈజ్ ఆఫ్ జీరో అండ్ నథింగ్ ఈజ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ద గ్రాఫ్ విల్ లై లైక్ దిస్ అట్ ఎ టెంపరేచర్ టీ. అంతేగా కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టేసినామంటే దెన్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఏదో ఒక టెంపరేచర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆ టెంపరేచర్ T1 వీ హ్యావ్ స్టడీడ్. నౌ ఐ నోటీస్ దట్ కి దెర్ ఈస్ అ మ్యాక్సిమం ఆల్సో, అంటే ఎక్కువ ఎనర్జీ ఏదో ఒక వేవ్ లెంత్ దగ్గర వస్తుంటుంది. సపోజ్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్ వాట్ హ్యాపెన్స్? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. ద సిచ్యువేషన్ విల్ బి బికమ్స్ లైక్ దిస్, ద గ్రాఫ్ విల్ బికమ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద టెంపరేచర్ T2 దట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ T1. So let's see the graph, I'll write perfectly. I as a function of lambda, and this is the, so here is the wavelength here like this, and here is the wavelength will be like this. And ఏంటి ఇక్కడ amount of energy emitted per unit time, per unit area will be maximum. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనుక జీరో వేవ్లెంత్లోనా ఎనర్జీ లేదు, ఇన్ఫినైట్ వేవ్లెంత్లోనా ఎనర్జీ లేదు, ఎనర్జీ విల్ బి ఇస్ ఇన్ ద మోడరేట్ రీజన్స్లో. లాజికల్గా మనం టెంపరేచర్ పెంచితే ఏమవ్వాలి, ఎనర్జీ ఎమిషన్ కూడా పెరగాలి కదా, అందుకే ద గ్రాఫ్ విల్ బి మోర్ బ్రాడెన్ అండ్ మోర్ షిఫ్టెడ్. సో దిస్ ఇస్ ద ఎనర్జీ, మ్యాక్సిమం ఎనర్జీ. ఇఫ్ యూ నోటీస్ హియర్ దిస్ లైన్ విల్ బి హియర్ ఇట్ ఈస్. సో టెంపరేచర్ T1 దగ్గర ఈ లైన్ ఇక్కడ ఉంటే ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది అది, టువర్స్ ఆరిజిన్ వైపు వెళ్తుంది కదా, ఇట్ డిస్ప్లేసెస్ టువర్స్ ద ఆరిజిన్. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ డేటా దే హ్యావ్, అంటే ఒక బాడీని అక్కడ పెట్టి దే మెయింటైన్ ద టెంపరేచర్ 300 కెల్విన్ 300 కెల్విన్ దగ్గర మెయింటైన్ చేశారు అండ్ దే గాట్ ద డేటా. సో ల్యాండా జీరో వేవ్ లెంత్లో ఎంత ఎనర్జీ వస్తుంది, 1 నానోమీటర్లు ఎంత వస్తుంది, 2 నానోమీటర్లు ఎంత వస్తుంది, డేటాను ఫ్లాట్ చేస్తే ఇలా వచ్చింది. నా దే చేంజ్ ద టెంపరేచర్ ఫ్రమ్ 300 కెల్విన్స్ లెస్ 1000 కెల్విన్, మళ్ళీ జీరో వేవ్ లెంత్లో ఎంత ఎనర్జీ వస్తుంది, 10 వేవ్ లెంత్లు ఎంత వస్తుంది, ఆ డేటా అంతా వచ్చింది, మళ్ళీ దే ఫ్లాట్ ద గ్రాఫ్. దిస్ ఈజ్ ద things they have, and they also noticed one more important point will be the energy, that is the maximum energy. Obviously this is the maximum energy, energy here it is a maximum. This maximum energy which corresponds to some wavelength, let's say lambda m I put, there is some wavelength at which it emits the maximum energy. As the temperature is rises, the wavelength at which maximum energy comes is shifting towards the origin. అంటే డిక్రీజ్ అవుతుందనే కదా దాని మీనింగ్, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ద వేవ్ లెంత్ అట్ విచ్ మ్యాక్సిమమ్ ఎనర్జీ విల్ బి రేడియేటెడ్ విల్ బి షిఫ్టింగ్ టువర్డ్స్ ద ఆరిజన్, ఇట్ ఇస్ డిస్ప్లేసెస్ టువర్డ్ ద ఆరిజన్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే వేవ్ లెంత్ అట్ విచ్ మ్యాక్సిమమ్ ఎనర్జీ ఇస్ రేడియేటెడ్ మ్యాక్సిమమ్ ఎనర్జీ విల్ బి ఎమిటెడ్ displaces towards the origin. This is one of the important prominent logic. This is known as the Wien's displacement law. Displacement law. ఇది ఉంది అంటే ఇలాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వేర్ ఈస్ దట్ ఫంక్షన్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఐ ల్యాండా యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ల్యాండా. నీకు మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్లో పెద్ద ఈక్వేషన్ ఇచ్చాం చూడు, అది అట్లాంటిది ఒక పెద్ద ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. So that we don't require, that is difficult to understand that big equation. Arthamainda? So that idea, that adi raavali. Andukane there is a scientist Boltzmann, that is we know that Boltzmann constant is also there, KB multiply with T will give the energy, KT. Equipoise theorem lo kuda manam cheptam half KT Boltzmann. That Boltzmann developed the idea of statistical thermodynamics, ante statistical law apply chesi he will finally get that energy emitted per unit time per unit area as a function of wavelength. So ayana oka function ichchastadu, oka complicated function, aa function lo nu wavelength 10 nanometers pettam anko
దానికి సంబంధించి ఎనర్జీ బయటకు వస్తుంది. 20 పెడితే దానికి సంబంధించి ఎనర్జీ బయటకు వస్తుంది. సో దట్ యూ కెన్ కాలిక్యులేట్ ద టోటల్ ఎనర్జీ ఆల్సో. వెన్ యూ యాడ్ అప్ ఆల్, దట్ మీన్స్ వెన్ యూ ఇంటిగ్రేట్ ఫ్రమ్ ల్యాండా ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ, యూ విల్ గెట్ ద టోటల్ ఎనర్జీ ఆల్సో. దట్ హీ డిడ్, దట్ ఈస్ డన్ బై బోల్జ్మెన్. దట్ ఇస్ థియరిటికల్ స్టడీస్. ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ డన్ బై స్టీఫెన్. స్టీఫెన్ డన్ దట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండ్ హీ ప్రెడిక్టెడ్ దట్ సమ్ దిస్ ఇస్ ద స్టోరీ విల్ బి లైక్ దట్. దట్ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆఫ్ స్టీఫెన్ అండ్ ఈవెన్ బీన్స్ డిస్ప్లేస్మెంట్ల, దీస్ ఆర్ ద టూ ప్రామినెంట్ ఫెలోస్ హూ స్టడీడ్ ఎక్స్పెరిమెంటల్లీ దట్ దట్ ఇస్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఎమిటెడ్ అట్ ద టెంపరేచర్ అండ్ దిస్ ఇస్ వాట్ హీ నోటీస్డ్ అట్ ద టెంపరేచర్ రైజెస్ వేవ్ లెంత్ కరెస్పాండింగ్ టు ద మ్యాక్సిమమ్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ద ఆరిజన్. దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ డేటా ఈజ్ అవైలబుల్. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దెన్ బోల్జ్మెన్ హీ అండర్స్టూడ్ థిరిటికలీ అండ్ హీ డెవలప్ ద క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్, ఆ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అప్లై చేసి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ వస్తుంది కదా. సో మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అప్లై చేసి హీ విల్ ఎగ్జాక్ట్లీ డిరైవ్ దన్ ఈక్వేషన్ దట్ ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్స్ విత్ ద ఎక్స్పెరిమెంటల్ డేటా. సో వాట్ ఎవర్ దట్ స్టీఫెన్ అండ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా డిస్కవర్డ్ ఎక్స్పెరిమెంటలీ, ద సేమ్ థింగ్ విల్ కమ్ ఫ్రమ్ థియరిటికలీ. సో ద చాప్టర్ విల్ బి క్లోజ్డ్. So that's why we call this black body radiation is the beginning of modern physics. The old laws will be failed here. The old physics will be failed here. That new physics comes, that is the modern physics, that is the quantum theory of radiation. Classical theories of radiation will be failed here. Okay, na? So that entire theory is difficult to us understand. Then only we'll take that result we'll take. Okay? So note on this definition. Note on this definition. ఆ తర్వాత నేను రాస్తా ఈ లైన్ రాసుకో. సో నోట్ డౌన్ దిస్ దెన్ విల్ అండ్
ఫైన్ ఇది రాశారు కదా ఎరేజ్ చేస్తా ఓకే ఇప్పుడు సో వాట్ ఈస్ దట్ స్టీఫన్ అండ్ బోల్జ్మెట్ డెడ్ ఫైనల్ ఎరేజ్ వన్ డన్ ఎక్స్పెరిమెంటల్లీ అనదర్ డన్ థిరిటికల్లీ దట్ ఇస్ స్టీఫన్ బోల్జ్మెన్స్ లా స్టీఫన్ బోల్జ్మెన్స్ లా ఇస్ నోన్ యాజ్ ద ఫోర్త్ పవర్ లా స్టీఫన్ బోల్జ్మెన్స్ లా ఇస్ ద ఫోర్త్ పవర్ లా సో అంటే ఏంటి ఇలా ఎనర్జీస్ అన్నీ యాడ్ చేయాలి ఐ వన్ ఐ టూ ఐ త్రీ ఐ ఫోర్ ఐ ఫైవ్ అన్నీ యాడ్ చేయాలి మనం యాడ్ చేస్తే వచ్చేదే అది సో ఎలా యాడ్ చేస్తాం డైరెక్ట్గా యాడ్ చేయలేం అంతేనా మనం డైరెక్ట్గా యాడ్ చేయలేం ఇంటిగ్రేషన్ చేయాలి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జీరో టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సో ఐ లాంబ్డా మనం కనుక్కోగలగాలి ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా ఆ ఫంక్షన్ మనకు తెలిస్తే వాట్ ఇస్ దట్ ఫైనల్ విల్ బి దిస్ ఇస్ ద ఏరియా అండర్ ద కర్వ్ ఏరియా అండర్ కర్వ్ అంతేనా దీని ఏరియానే కదా వచ్చేది మనకు దిస్ మల్టిప్లైడ్ బై దిస్ విల్ గివ్ ఏరియా దిస్ వాట్ యాక్చువల్లీ దే క్యాలిక్యులేటెడ్ ఇట్ విల్ బి సిగ్మా టీ పవర్ ఫోర్ సిగ్మా టీ పవర్ ఫోర్ సిగ్మా ఈజ్ ద స్టీఫెన్స్ కాన్స్టెంట్ టీ ఈజ్ ద టెంపరేచర్ డెఫినెట్లీ కెల్విన్స్లో దాన్ని ఏమంటారు ఫోర్త్ పవర్ లా అంటే ఇక్కడ ఎమిట్ అయ్యే ఎనర్జీ టెంపరేచర్ మీద డెఫినెట్గా డిపెండ్ అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎమిట్ అయ్యే టోటల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏ రేట్ ఇంక్రీజ్ అవుతుంది డబుల్ అవుతుందా త్రిబుల్ అవుతుందా ఫోర్ టైమ్స్ అవుతుందా అంటే ఇట్ పవర్స్ ఫోర్ ఇఫ్ ద టెంపరేచర్ డబల్ దెన్ ఐ విల్ బికమ్ 16 times 2 power 4 ఓకేనా దిస్ ఇస్ సో దిస్ యాక్చువల్లీ గివ్స్ ద ఇంటెన్సిటీ ఫర్ అస్ దెన్ పవర్ ఎలా వస్తుంది దీని నుంచి దెన్ హౌ టు క్యాలిక్యులేట్ ద పవర్ సో ఇంటెన్స్ పవర్ విల్ బి ఇంటెన్సిటీ ఇస్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఐ ఇంటూ ఏ ఇంటూ ఐ అంటే సిగ్మా ఏ ఇంటూ టీ పవర్ ఫోర్ దిస్ ఇస్ ద పవర్ సో ఎనర్జీ పర్ యూనిట్ టైమ్ ఈజ్ అ పవర్ అంతేనా సో దిస్ ఇస్ వాట్ అకార్డింగ్ టు స్టీఫెన్ బోల్జ్మెన్స్ లా మనకి ఇక్కడ వస్తాయి ప్రాబ్లమ్స్ అంతే దేస్ బేస్డ్ ఆన్ దిస్ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఏ ఈజ్ ద ఏరియా ఇప్పుడైతే స్పెరికల్ బాడీ ఏరియా విల్ బికమ్ 4πr² ఇప్పుడైతే ప్లేట్ టైప్ సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా విల్ బికమ్ లైక్ దట్ ఓకే ఫైన్ సో నా లెట్ అస్ గో ఫర్ వాట్ ఈస్ దట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా సో ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు దట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ద సేమ్ స్టీఫెన్ బోల్జ్మెన్స్ లా లెట్స్ సే హియర్ విత్ నోట్ సమ్ ఈ నోట్ సమ్ దెర్ ఇస్ అ బాడీ హూస్ టెంపరేచర్ ఇస్ టీ లెట్స్ సే సరౌండింగ్ టెంపరేచర్ విల్ బి సమ్ టీఎస్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ దెన్ లెట్ టైమ్ ఐ విల్ బికమ్ దట్ ఇస్ సిగ్మా ఇంటూ టీ పవర్ ఫోర్ మైనస్ టీఎస్ పవర్ ఫోర్ అంతేనా నెట్ ఎమిషన్ ఆర్ నెట్ అబ్జర్ ఐ పాజిటివ్ నెట్ ఎమిషన్ ఐ నెగటివ్ నెట్ అబ్జర్ప్షన్ దెన్ పవర్ ఆల్సో విల్ బికమ్ సిగ్మా ఏ ఇంటూ టీ పవర్ ఫోర్ మైనస్ టీఎస్ పవర్ ఫోర్ అంతేనా సో దిస్ ఇస్ ద బాడీ దెన్ వీఆర్ మెయింటైనింగ్ ద బాడీ అట్ ఎ టెంపరేచర్ టీ దెన్ దిస్ ఇస్ ద సరౌండింగ్ టెంపరేచర్ సరౌండింగ్ టెంపరేచర్ ఆబ్వియస్లీ సరౌండింగ్ టెంపరేచర్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఇట్ ఓకే డైరెక్ట్ రిజల్ట్ ఐఎమ్ రైటింగ్ దట్ ఇస్ రైట్ వాట్ ఇస్ ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు దట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ బ్లాక్ బాడీ దెన్ అదర్ దాన్ బ్లాక్ బాడీ అదర్ దాన్ బ్లాక్ బాడీ అసలు బ్లాక్ బాడీ కాదు బ్లాక్ బాడీ ఒకటేనే రేడియేట్ అయ్యేది స్టార్స్ సన్ రేడియేటింగ్ మూన్ రేడియేటింగ్ దిస్ ఆర్ ఆల్ రేడియేటింగ్ అదర్ దాన్ బ్లాక్ బాడీ అంటే బ్లాక్ బాడీ లాగా రేడియేట్ చేయవు అవి సో ఎమిసివిటీ ఈజ్ నాట్ వన్ అబ్జర్విటీ ఈజ్ నాట్ వన్ లెస్ దాన్ వన్ ఆబ్వియస్లీ సో దట్స్ వై దట్ టైమ్ వీ రైట్ ఐ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ సిగ్మా ఇంటూ టీ పవర్ ఫోర్ మైనస్ టీఎస్ పవర్ ఫోర్ సో దిస్ ఇస్ ద బాడీ వీఆర్ మెయింటైనింగ్ అట్ ఎ టెంపరేచర్ టీ విత్ సరౌండింగ్ టెంపరేచర్ విల్ బి టీఎస్ అండ్ ఈ ఈజ్ ద ఎమిసివిటీ ఎమ్సివిటీ దట్ ఈస్ ఆబ్వియస్లీ లెస్ దాన్ వన్ వన్ అయితే మళ్ళీ బ్లాక్ బాడీ అయిపోతుంది జీరో ఎలాగో ఉండదులే
అంటే ఏ బాడీ అయినా సరే సమ్ టెంపరేచర్ ఉంది అంటే ఇట్ విల్ ఎమిట్. అసలు ఎమిటే కాదు జీరో, పర్ఫెక్ట్ ఎమిట్ అయ్యేది ఈక్వల్ టు వన్. అంటే ఆ ప్రాబ్లంలో వాడు మెన్షన్ చేయాలి దెర్ ఇస్ అ స్టార్ హూస్ ఎంసీవిటీ ఈజ్ 0.5, నాట్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ బాడీ అని. నౌ లెట్ అస్ గో ఫర్ వాట్ ఈస్ నోన్ అస్ ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఎలా డిఫైన్ చేస్తామో, వీన్స్ డిస్ప్లేస్మెంట్లా ఇదే చెప్పాలి. ఏంటది, వేవ్ లెంత్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎనర్జీ ఎమిషన్ డిస్ప్లేసెస్ టువర్డ్స్ ఆరిజన్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. అంతేనా చెప్పాల్సింది మనం, వేవ్ లెంత్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎనర్జీ ఎమిషన్ విల్ డిస్ప్లేస్ టువర్డ్స్ ఆరిజన్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అంతేనా, విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టి. సో దట్ ఈస్ సమ్ కాన్స్టెంట్ బి బై టి. బి ఈజ్ నోన్ యాజ్ వీన్స్ కాన్స్టెంట్. బి ఈజ్ వీన్స్ కాన్స్టెంట్. సిగ్మా ఈజ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్. ఎనీ దే విల్ గివ్ ఇన్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దీనికి ప్రాబ్లమ్స్ ఇలా వస్తుంటాయి. ల్యాంబ్డా వన్ టీ వన్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా టూ టీ టూ రాయొచ్చా మనం. అటు వాళ్ళు ల్యాంబ్డా వన్ ల్యాంబ్డా టూ ఇచ్చి టీ వన్ టీ టూ రేషియోగా అనుకోమనొచ్చు, లేదా ల్యాంబ్డా వన్ ల్యాంబ్డా టూ టీ వన్ ఇచ్చి టీ టూ కనుక్కోమనొచ్చు, అలా టీ టూ వచ్చిన తర్వాత ఐ టూ లేదా పీ టూ కనుక్కోమనొచ్చు. అంతే కదా. సో ఆ టెంపరేచర్ దగ్గర ఎంత ఎనర్జీ ఎమిషన్ అవుతుంది పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా అని కూడా అడగచ్చు. ఓకే, బీ కేర్ఫుల్. దిస్ ఇస్ ద స్టోరీ వాట్ అబౌట్ ద ఎమిషన్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ, దట్ ఈస్ రేడియేషన్ ఎమిటెడ్ బై ఎ బాడీ. ఏం లేదు, ఒక టెంపరేచర్ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా కామన్ సెన్స్ ప్రకారం నథింగ్ ఫిజిక్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇఫ్ యు నో దట్ దెర్ ఈస్ అ బాడీ విచ్ ఇస్ అట్ సమ్ టెంపరేచర్ ఆబ్వియస్లీ స్టార్ట్ ఎమిటింగ్ రేడియేషన్. సో అది, సో ఆ రేడియేషన్ మనకు ఉంది, ఆ రేడియేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ విచ్ ఫిల్స్ ఆల్ ద వేవ్ లెన్స్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ. సో దట్ మీన్స్ హౌ దట్ ఈస్ ఫిల్డ్, అంటే అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందనేది మనకు తెలియాలి, ఆ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ తెలియాలి. సో హౌ దట్ ఎనర్జీ ఈజ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా అండ్ పర్ యూనిట్ వేవ్ లెంత్ కూడా చెప్పాలి మనం. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దిస్ ఐ ల్యాండా మీన్స్, ఐ ల్యాండా అంటే ఏంటంటే ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వేవ్ లెంత్ కూడా. అదేనా, ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా ఈవెన్ పర్ యూనిట్ వేవ్ లెంత్ కూడా. అంతే కదా మనం రావాల్సినది, ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్. ఎప్పుడైతే మనము ఈ వేవ్ లెంత్ తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తామో అప్పుడేమవుతుంది, ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా, అప్పుడేమవుతుంది నాకు ఇంటెన్సిటీ అవుతుంది. అంతేనా, అలా. సో మనకి ఇది డిఫైన్ చేసుకుంటాం. సో ఈ ఫంక్షనే రాబట్టారు, ఎవరు రాబట్టారు, బోల్ట్జ్మాన్. అంటే ఎంత అసలు కాంప్లికేటెడ్ చూడు, మామూలుగా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ విత్ స్పీడ్ రేంజ్ వి అండ్ వి ప్లస్ డివి, సంథింగ్ లైక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ల్యాండా అండ్ ల్యాండా ప్లస్ డి ల్యాండా పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో ఆ ఫంక్షన్ వాళ్ళు ఎలా రాబట్టారు, బై యూజింగ్ ద డిస్ట్రిబ్యూషన్స్, అంటే స్టాటిస్టికల్. అంతే కదా. సో వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ ద ప్రాబిలిటీ, ఇట్ ఈస్ ద స్టాటిస్టికల్. అంటే అన్నీ రావు, అన్ని వేవ్ లెన్స్ ఎమిట్ అవ్వవు, కొన్ని వేవ్ లెన్స్ అసలు ఎనర్జీ రాకపోవచ్చు, దెర్ మే బి ఏ జీరో ఆఫ్ ఎనర్జీ. సో దే బెస్ట్ ఫిట్ ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. వాట్ ఎవర్ ద ఎక్స్పెరిమెంటల్ డేటా దే గాట్ ఫ్రమ్ స్టీఫెన్ అండ్ ద వీన్స్ దట్ ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్స్ ద బోల్ట్జ్మాన్. సో అసలు బోల్ట్జ్మాన్ ఇది డిరైవ్ చేస్తాడు, ఇద్దరే డిరైవ్ చేసి ఈ రిలేషన్ రాబడతాడు, ఇంక్లూడింగ్ బి వాల్యూ కూడా రాబడతాడు. వాళ్ళు బి వాల్యూ ఎలా రాబట్టింటారు, త్రూ ప్రాక్టిక్ ఎక్స్పెరిమెంట్ చేసి. సో త్రూ సిగ్మా వాల్యూ ఈ డిటర్మైన్ త్రూ ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెరిమెంట్ చేసి సిగ్మా వాల్యూ కనుక్కుంటాడు. ఈయన థియరిటికల్గా డిరైవ్ చేస్తాడు, అసలు ఆ సిగ్మా వాల్యూతో సహా చెప్తాడు. సో ఈవెన్ ఈ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ బ్రోనియన్ మోషన్. సో బోల్ట్జ్మాన్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద స్టాటిస్టికల్ ఫిజిక్స్. సో దట్స్ వై
the Boltzmann constant itself is there in the physics, Max Planck constant, H. And then, no doubt.